హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్ రాధాస్ చాయిస్ లో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ స్నేక్ గార్డ్ గ్రేవీ కర్రీ స్నేక్ గార్డ్ అంటే చాలా మంది ఇష్టపడ్రు బట్ నేను చెప్పినట్లు చేస్తే చాలా మంది లైక్ చేస్తారు ఇది చాలా సింపుల్ గా టేస్టీగా ఈజీగా అయిపోతుంది ఇలాంటి కర్రీ మీరు రైస్లో చపాతీలో పూరీలో దేనిలో అయినా ఇష్టపడతారు ఈవెన్ పిల్లలు కూడా లైక్ చేస్తారు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది మరి లేట్ ఎందుకు నేను ఇక్కడ టూ మీడియం సైజు స్నేక్ ని తీసుకుంటున్నాను మీకు మార్కెట్ లో స్మాల్ సైజ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఈ స్నేక్ కార్డ్స్ పీల్ని పిల్లర్ తో నీట్ గా తీసేసుకోవాలి అలా తీసిన తర్వాత బోత్ సైడ్ ఎడ్జెస్ ని కట్ చేస్తున్నాను ఎందుకంటే ఎడ్జెస్ స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మనకి అది కర్రీలోకి యూజ్ అవ్వదు అండ్ దీన్ని మిడిల్ లోకి కట్ చేసుకుని అండ్ దాన్ని నేను మళ్ళీ టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి స్నేక్ గార్డ్ లోపల సీడ్స్ ఉంటాయి ఈ సీడ్స్ అనేవి మనం కర్రీలో యూస్ చేయమండి సో సీడ్స్ అన్నిటిని తీసుకుని రెడీగా పెట్టుకుంటున్నాను సీడ్స్ అన్ని తీసిన తర్వాత వాటిని చాలా చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నాను మీరు మీడియం సైజ్ కూడా కట్ చేయొచ్చు ఎందుకంటే స్నేక్ గార్డ్ అనేది మనకు చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను మీరు మీడియం సైజ్ కట్ చేసుకోండి చూసారా ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను కదా ఇలా కట్ చేసి పీసెస్ అన్నింటినీ ఒక బౌల్లో రెడీగా పెట్టుకున్నాను ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇది సీజనింగ్ కోసం అండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత సీజనింగ్ కోసం నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఉరద్దాలు తీసుకుంటున్నాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ని అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరాని కూడా యాడ్ చేస్తున్నాను ఈ సీజనింగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత త్రీ రెడ్ చిల్లీస్ని కూడా యాడ్ చేశాను వీటన్నిటిని ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాం సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ సీజనింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఫ్రెష్ కర్రీ లీవ్స్ని యాడ్ చేస్తున్నాను అండ్ ఫోర్ గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ వన్ కప్ చాప్డ్ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను సో ఈ ఆనియన్స్ అన్నిటినీ ఫస్ట్ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలండి చూసారా నేను ఇక్కడ ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తున్నాను కదా అలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువైనా యూస్ చేసుకోవచ్చు అండ్ లిటిల్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఆ సాల్ట్ అండ్ టర్మరిక్ ఆనియన్స్ కి పట్టేంత వరకు ఒకసారి ప్రాపర్ గా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ అలా ప్రాపర్ గా మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టేసి జస్ట్ టూ మినిట్స్ వదిలేయండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న స్నేక్ గార్డ్ పీసెస్ అన్నిటిని అందులో యాడ్ చేద్దాం ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఆయిల్ ఆనియన్స్ లో సాల్ట్ అండ్ టర్మరిక్ వేసాం కదా అది స్నేక్ గార్డ్ పీసెస్ కి పట్టేంత వరకు ఈవెన్ గా పీసెస్ పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా ఈవెన్ గా మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో వదిలేయాలి ఇన్ బిట్వీన్ ఒక్కసారి ఓపెన్ చేసి ఇంకొకసారి మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ స్నేక్ గార్డ్ మనకి చాలా త్వరగా కుక్ అయిపోతుందండి ఫాస్ట్ గా అయిపోతుంది కూడా కర్రీ సో టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి పీసెస్ తెలిసిపోతున్నాయి ఇక్కడ కుక్ అయిపోయాయని సో మీరు ఒక పీస్ తీసి జస్ట్ అలా ప్రెస్ చేయండి ఇక్కడ హాట్గా ఉంది అందుకే నేను లైట్గా ప్రెస్ చేస్తున్నాను సో పీసెస్ అన్ని బాగా కుక్ అయిపోయాయి ఇలా కుక్ అయిన తర్వాత మన నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను యాజ్ యూ టేస్ట్ అంటే మీకు ఎంత కావాలో అంత మీరు యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను టే చిల్లీ పౌడర్ని పీసెస్ అన్నటికీ ఈవెన్ గా పట్టేంత వరకు నేను ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేస్తూ ఉన్నాను ఇది చిల్లీ పౌడర్ అనేది కొంచెం మసాలాలు యాడ్ చేసి ఉంటాయండి అంటే నేను కర్రీస్ కి ఫ్రైస్ కి యూజ్ చేసే చిల్లీ పౌడర్ ఇది ప్లెయిన్ కాదు సో మీరు ప్లెయిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ మసాలా పౌడర్ యూజ్ చేశాను తర్వాత అందులో నేను వన్ కప్ మిల్క్ని ని అది బాయిల్ మిల్క్ని ని యాడ్ చేస్తున్నానండి ఆ ప్లేస్ లో మీరు కర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అంటే మీ టేస్ట్ కొంతమంది కర్డ్ లైక్ చేస్తారు కొంతమంది మిల్క్ లైక్ చేస్తారు ఇక నేను టూ టేబుల్ స్పూన్ షుగర్ ని ఎందుకంటే కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఉంటే కర్రీ చాలా బాగుంటుంది చపాతీ పుల్కా అలాంటి వాటికి సో షుగర్ ప్లేస్ లో మీరు జాగరీ కూడా యూస్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేస్తున్నాను షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు సో కొంచెం మెల్ట్ అయింది కదా ఇప్పుడు నేను లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తాను ఫైవ్ మినిట్స్ కి ఏమవుతుందంటే ఆ మిల్క్ అనేది అబ్జర్వ్ చేసుకుని షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయి గ్రేవీ అనేది దగ్గరకు వస్తుంది ఇక్కడ కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చింది కదా సో ఈ టైంలో మనం ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ ను కూడా యాడ్ చేసుకోవాలి కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఆ ఫ్లేవర్స్ అన్ని ఈ కర్రీకి పట్టేంత వరకు వదిలేయాలి చూసారా ఇక్కడ ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే మన గ్రేవీ కర్రీ బాగా రెడీ అయిపోయింది సో ఫ్లేవర్స్ అన్ని అబ్జార్బ్ చేసుకుంది సో ఇలాంటి ఈజీ టేస్టీ కర్రీ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి